హరే కృష్ణ అండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే బృందావనంలో నందగావ్ అని ఒక విలేజ్. ఈ బృందావనం చాలా పెద్దది, వ్రజభూమి అంటారు. ఇప్పుడు మనం వచ్చిన ప్లేసు తేర్ కదమ్ అంటారు. ఇక్కడ రండి, శ్రీమతి రాధారాణి అంటే ఇక్కడ షడ్గోస్వాముల్లో ముఖ్యమైన వారు రూపగోస్వామి. వారు రచించిన భక్తి రసామ సింధువులు వారే చెప్పారు. వారు వృద్ధాప్యం వచ్చి పళ్ళు ఊడిపోయిన స్థితిలో వారు ప్రసాదం తినాలనుకున్నారు. అయితే మరి ఏదైనా కొరికేవి తెస్తే కష్టం కదా. స్వయంగా రాధారాణి మనం పాల పాయసం అంటాం కదా, పరమాన్నం ఇక్కడ మహాప్రసాదం అంటాం, ఖీర్ ప్రసాదం అంటారు. ఆ ప్రసాదాన్ని స్వయంగా రాధారాణియే తయారు చేసి రూపగోస్వామి వారికి పాత్రలో తెచ్చిచ్చారనమాట. తీర్కదమంటారు. అలాగే 2-3 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు రూపేష్ ప్రభు చెప్పారు, హాయ్ క్యాకరే విన్నాడు, ఇటువంటి 2-3 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు ఈ కొలను గురించి చెప్పారు. తిప్పాలి కొలను అన్నప్పుడు తిప్పాలి, ఎలా చూపించినప్పుడు ఈ అంటే దాన్ని చూపించాలి. రూపేష్ బాబు చెప్పారు, బట్ నేను మర్చిపోయాను ఆ విషయం. చాలా ఇవన్నీ కూడా మహాత్ములు గోస్వాములు వాళ్ళు ఇక్కడ జీవించి రచించి భగవత్ దర్శనాన్ని పొంది అనుభవించినటువంటి ఆనంద ప్రదేశాలు ఇవన్నీ కూడా మీరే చూడండి, మీ కళ్ళకి కనబడుతుంది కదా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పొల్యూషన్ లేని ప్లేస్లో ఉన్నామో చూడండి, స్వచ్ఛం. ఇంకా భౌతిక జగత్తుకి అంటే ఈ నగర వాతావరణానికి పూర్తి దూరంగా, కేవలం పచ్చదనం, ఎండలో వెచ్చదనం, ప్రకృతిలో పెచ్చదనం, సంతోషం అంటే నథింగ్ ఎల్స్. చూడండి ఈ కొలను, విశేషం ఉంది పొరపాటు. ఇలాంటి చోట కూర్చోవాలి, జపం చేయాలి, భజన చేయాలి, కీర్తన చేయాలి, కృష్ణ కథామృతాన్ని చర్చ చేయాలి. అగో ఏమనిపడింది, నెమలి క్రేంకారం కేక అంటుంటాం కదా, అది నెమలి యొక్క కోత నుంచి వచ్చింది. మన కేకేసుకురాని ఇలా ఎన్నో చూడండి. అలా ఒకసారి ప్రకృతి ఇంకా ఎటువంటి, మీరు మాట్లాడకుండా ఉంటే చూడండి ఒకసారి, ఎటువంటి గడబిడలేని గొప్ప ప్రకృతి. అది దగ్గరలోనే ఉంది, సౌండ్ చేసిందిగా. అవును, వృందావన విహారీ లాలికి జయ్, ఇరాజు గోవర్ధన భగవానికి జయ్. నన్నకి వెళ్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నిన్న పరిక్రమ చేశాం కదా,
కాళ్ళు నొస్తున్నాయి అందువలన నెమ్మదిగా నడవాల్సి వస్తుంది ఈ శరీరాన్ని మనం ఇలా కష్టపెట్టడానికి అలవాటు చేస్తే అది తపస్సు సుఖపడ్డమే జీవితం అనుకుంటే తమస్సు ఇక్కడ చేయాల్సింది తపస్సు శుద్ధ ప్రకృతి ఇంకేం లేదు ఇంకేమీ లేదు శుద్ధ ప్రకృతి పిలుస్తుంది పిలుస్తుంది ఇక్కడ భగవంతుడి యొక్క కళ చెప్తారు ఏదో ఉంది ఇక్కడ కూడా విశేషం శ్రీ వన్ బిహారి ఎక్కడ ఉంటాయి శమల్ల క్రయంకారం కుయ్యి మంది కదా చూసింది ఇలా చక్కగా వనం బృందావనం అలా కూర్చుని చక్కగా జపం చేయండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇంకా మనం వెళ్దాం బృందావన విహారీ లాల్కి శ్రీల రూప గోస్వామి పాదులకి శ్రీమతి రాధారాణికి అందుకే ఇక్కడ రాధారాణియే స్వయంగా పరమాన్నం అంటే మహాప్రసాదం ఖీర్ ప్రసాదం ఇచ్చింది కాబట్టి ఇంకెవ్వరు వచ్చినా ప్రసాదం పెడుతూ ఉంటారు ఇప్పుడే అక్కడ స్వామీజీ మహారాజ్ చెప్పారు నేనా ఖీర్ కథం అంట తేల్ కథం ఇక్కడ రావాలి ఇక్కడికి బృందావనం వచ్చినప్పుడు ప్రయత్నం చేయండి శ్రీమతి రాధారాణికి